హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అండి. దివాళీ సేల్ వచ్చేసింది, చాలామంది ఆన్లైన్ ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తుంటారు ఈ కామర్స్ త్రూ అనమాట. అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి ప్రొడక్ట్స్ అయితే కొంటుంటారు. ప్రొడక్ట్స్ కొనే ముందు చాలామంది ఏ బ్యాంక్ పైన ఏ క్రెడిట్ కార్డ్ ఏ డెబిట్ కార్డ్ ఆఫర్ వస్తుంది, క్యాష్ బ్యాక్ ఆఫర్ కానీ ఒకసారి ఈఎంఐ కానివ్వండి, చాలామంది వెతుకుతుంటారు అనమాట. మరి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయన్నమాట మనం చేసేటి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలనేది వాళ్ళకి మన కాన్సెప్ట్ అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం చేసినట్టే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు నోటిఫికేషన్ పొందుతూ పొందుతున్నారు. దాంతోపాటు క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఛార్జెస్ ఏంటి, యాన్యువల్ ఫీ, ఓవర్ లిమిట్, లేట్ పేమెంట్ ఛార్జెస్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటి కూడా నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అయితే వీడియో తర్వాత వెళ్ళేసి చూసేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నాను. ఎందుకంటే క్రెడిట్ కార్డు గురించి చెప్పేవారు చాలా తక్కువగా ఉంటారని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే యాజ్ అ బ్యాంకర్ ఎక్స్ ఎంప్లాయీ అనమాట నేను, అందుకోసం మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చాను అనమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్ ద్వారా నాకు జాయిన్ అయ్యి మీరు డౌట్ అడగచ్చు అనమాట. చాలా లేటెస్ట్ గోల్డ్ టాపిక్ ఫ్రెండ్స్ చూడు, నార్మల్గా అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఈ కామర్స్ త్రూ వెబ్సైట్ ఏదైనా కానివ్వండి, మనకి ఒక్కొక్క సేల్కి మనకి దీవాలి సేల్ కానివ్వండి, బిగ్ బిలియన్ డేస్ కానివ్వండి, ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క బ్యాంక్కి వన్ ఆర్ టూ బ్యాంక్స్కి అట్ ఎ టైం కూడా మీకు ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసీఐసీ బ్యాంక్ అంట, కోటక్ మహీంద్ర బ్యాంక్ అంట, హెచ్డిఎఫ్సి అంట, ఎస్బీఐ అంట, సిటీ బ్యాంక్, యాక్సిస్, చాలా వరకు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మ్యాక్సిమం మనకి ఇక్కడ ఆఫర్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ దాంతోపాటు మీరు డైరెక్ట్గా వాకిన్ అయితే షాప్లోకి, ఆ షాప్లో కూడా ఒక్కొక్క బ్యాంక్కి మీకు ప్రమోట్ చేస్తుంది. ఈ బ్యాంక్ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు నోకా సిఎంఐ వస్తుంది, క్యాష్ బ్యాక్ ఉంది, డిస్కౌంట్ ఉందని చెప్పేసి. మరి చాలామంది ఎదురు చూసి అదే కదండి, ఎక్కువ క్యాష్ బ్యాక్, ఎక్కువ డిస్కౌంట్, నోకా సిఎంఐ ఉన్న ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తుంటారు అనమాట. ముందుగా మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ సంబంధించి ఏ బ్యాంక్ పైన ఆఫర్ ఉందో ఒకసారి గమనించండి. ఏ బ్యాంక్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నేను యూజ్ చేస్తున్నాను, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన నాకు ఒక 10% డిస్కౌంట్ ఉంది, దాంతోపాటు 10% క్యాష్ బ్యాక్ ఉంది, నాకు డబుల్ బెనిఫిటే కదా అలాంటి ఒకసారి చూసుకుంది. దాంతోపాటు చాలామంది ఓ నాకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఒక 1 lakh నేను ప్రోడక్ట్స్ కొంటే నాకు 10,000 నాకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి అపోహ ఉంటుంది అనమాట. ఒకసారి గమనించండి, ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనకి మ్యాక్సిమం క్యాపింగ్ లిమిట్ ఇస్తారనమాట. మినిమం పర్చేజ్ ఇంత ఉండాలి, మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ ఇంత ఇస్తాం, మ్యాక్సిమం డిస్కౌంట్ ఇంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నోకా సిఎంఐ, నోకా సిఎంఐ వెళ్ళే ముందు మీరు ఒకసారి చెక్ చేసుకొని నోకా సిఎంఐ వర్తించాలంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్ మాత్రమే మినిమం 9 months మీరు ఈఎంఐ కట్టాలి, లేదా మినిమం 1 year మీరు ఈఎంఐ తీసుకోవాలి అని చెప్పేసి 3 months 6 months నోకా సిఎంఐ వర్తించదని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారనమాట. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని ఆన్లైన్లో ప్రోడక్ట్స్ కొంటుంటాం అనమాట, ఎందుకంటే చాలా మనకు మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరికాయి, దాంతోపాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది కాబట్టి మనం హైయెస్ట్ ప్రైస్లోనే వెళ్తామన్నమాట. 1 lakh దొరికే ప్రోడక్ట్, 1 lakh యాక్చువల్ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ ఒక 60,000 వచ్చిందంటే హ్యాపీనే కదా. కానీ ఈ హ్యాపీనెస్లో కొంతమంది కొన్ని చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటారు అనమాట. అదేంటంటే ఆ ప్రోడక్ట్ యొక్క వారంటీ డీటెయిల్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక, ఏమైనా మనకి మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఏదైనా మధ్యలో ఒక 2 years వారంటీ ఇచ్చారనుకో, 2 years ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఎవరిని అప్రోచ్ చేయాలి అవ్వాలి అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. వాటి డీటెయిల్స్ గురించి మీరు క్షుణ్ణంగా మీరు ఒకసారి వెతకండి, ఎందుకంటే సర్వీస్ సెంటర్ కొన్ని ఒక్కొక్క చోటు ఉంటాయి. సారీ అండి, ఒక్క నిమిషము. ఇలాగ మనకి సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనకి ఇన్వాయిస్ ఏదైతే ఉందో వాటిపైన ఈ సర్వీస్ సెంటర్ నుంచి, దగ్గరలో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్ నుంచి ఒక సీల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేసాము, ల్యాప్టాప్ డ్యామేజ్ పైన ఇస్తాడు. ఇంకా కొన్ని అయితే ఆ డ్యామేజ్ కూడా ఇంత హైట్ నుంచి మనకు ప్రోడక్ట్ మనకి హైట్ నుంచి పడితేనే మనకి సర్వీస్ ఉంటుందని చెప్పేసి చెప్తారు అనమాట. ఇంకా ఇంకొకటి చూసారంటే కనుక మనకి ఈ సర్వీస్ అనేది ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఆన్లైన్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తారనమాట, మ్యాక్సిమం సర్వీస్ సెంటర్ కానివ్వండి వాటికి సంబంధించి. సో మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవడం ద్వారా చాలా వరకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే 1 year వచ్చేటువంటి సర్వీస్కి వారంటీకి 2 years వస్తే కనుక ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ కాబట్టి చాలా వరకు మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ విషయాలైతే గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్ రూపంలో కానివ్వండి, మనకి క్యాష్ బ్యాక్స్ డీటెయిల్స్ కానివ్వండి, నోకా సిఎంఐ కానివ్వండి, ఏ బ్యాంక్ పైన ఆఫర్ ఉంది, దాంతోపాటు మనకి ఈ వారంటీ డీటెయిల్స్ క్లియర్గా చూసారంటే, దాంతోపాటు రీప్లేస్మెంట్ అండ్ రిటర్న్ ఆప్షన్ అనమాట. కొన్ని రిటర్న్ ఆప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని
కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి నోట్ రిటర్న్ ఆప్షన్ ఉంటది కొనమాట కొన్ని కొన్ని వెబ్‌సైట్ లో ఆ రీప్లేస్‌మెంట్ లో కూడా ఆ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్ని క్లియర్ గా ఉన్నాయి అనుకుంటే గనుక వెళ్ళేసి పర్చేస్ చేయండి లేదు డైరెక్ట్ గా వాకిన్ అవుతుంటే గనుక వాకిన్ అయినప్పుడు మీకు ఏ బ్యాంక్ పైన ఆఫర్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు యూస్ చేస్తున్నటువంటి కార్డ్ లో ఆఫర్ లేకపోతే ఆఫ్ కోర్స్ మీరు హెల్ప్ తీసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా గానీ ఆ పర్టికులర్ బ్యాంక్ యొక్క ఆప్షన్ ఉంటే గనుక వాళ్ళు యూస్ చేస్తుంటే దాని ద్వారా మీరు బెనిఫిట్ అనేది పొందొచ్చు అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న టాపిక్ వీడియో చాలా మందికి యూస్ అవుతుందని చెప్పేసి క్రియేట్ చేశాను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం చాలా సీ విత్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ బై బై